హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సరితాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ డిజైన్ని మా అమ్మ వాళ్ళ ఇంటి ముందు మా తమ్ముడు పెళ్ళి కోసం వేసాము. బాగుందా చెప్పండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మా వదిన చేపల పులుసు ఎలా చేసిందో చూపిస్తున్నాను. ముందుగా చేప ముక్కల్ని ఉప్పుతో కడిగిన తర్వాత నిమ్మరసంతో కూడా కడుక్కోవాలి. అలా అయితే చేప ముక్కలు గట్టిగా ఉంటాయి చునిగిపోకుండా. 2 కేజీ చేపలకి 1.5 కేజీ వరకు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాము. పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి. చేపల కర్రీకి ఇలా వెడల్పుగా ఉండే బౌల్ ఉంటే కర్రీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ బౌల్ని గ్యాస్ మీద పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని దానిలో జీలకర్ర, ఆనియన్స్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇందులో 1 పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తే ఆనియన్స్ త్వరగా మంచి రంగులోకి వస్తాయి. ఆనియన్స్ వేగేలోపు చేప ముక్కలకి కారం, పసుపు, ఆయిల్, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలిపి పెట్టుకోవాలి. ముక్కలు అంతా స్ప్రెడ్ అయ్యేలా జాగ్రత్తగా కలుపుకోవాలి. మా వదిన కర్రీస్ చాలా బాగా చేస్తుంది. ఈ చేపల కర్రీ కూడా నేను టేస్ట్ చూశాను, చాలా బాగుంది. చాలా సింపుల్గా చేసిందండి. కేజెస్ చేపలు తీసుకున్నాం కదా, అందుకోసమని 150 గ్రామ్స్ చింతపండును ముందుగానే నీటిలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆనియన్స్ మంచి రంగులోకి వచ్చాయి. దీనిలో పసుపును కూడా యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు చేప ముక్కలు ఒక్కొక్కటి తీసి బాణలిలో పేర్చుకున్నట్లుగా వేయాలి. ఇలా బాణలి వెడల్పుగా ఉండడం వల్ల చేపల కర్రీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క పీసెస్ని మనం జాగ్రత్తగా తిప్పి వేసి ఫ్రై చేయడానికి ఈజీగా ఉంటుంది కదా. మామూలు కర్రీ కలిపినట్లుగా కాకుండా కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, లేదంటే చేప ముక్కలు పెరిగిపోతాయి. ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకోవాలి. చేప ముక్కలు ఒకవైపు వేగిన తర్వాత జాగ్రత్తగా రెండవ వైపు ఒక్కొక్క పీసెస్ని మాత్రమే తిప్పుకోవాలి. అలా తిప్పుతూ జాగ్రత్తగా ఫ్రై చేయాలి. చేప ముక్కలు కూడా వేగిన తర్వాత ముందుగానే నానబెట్టుకున్న చింతపండు నుండి రసంను తీసి ఈ కర్రీలో వేసుకోవాలి. చింతపండు తొక్కలు రాకుండా జాగ్రత్తగా రసంను బాణలిలో ముక్కలు అంతా స్ప్రెడ్ అయ్యేలా వేసుకోవాలి. చింతపండు రసంను మాత్రం మీ టేస్ట్కు అనుకూలంగా వేసుకోండి. కొంతమంది ఎక్కువగా పులుపు కావాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఎక్కువగా చింతపండు రసాన్ని వేసుకోండి. ఇప్పుడు దీనిలో గల్లుప్పును కూడా వేసుకుంది, బట్ ఆ క్లిప్ మిస్ అయిపోయిందండి, సారీ.
ఉప్పు కారం మసాలాలు కర్రీ అంతా స్ప్రెడ్ అయ్యేలా ఇలా కలుపుతుందో చూడండి. గరిటెతో కలపడం వల్ల ముక్కలు ఆల్రెడీ ఫ్రై అయి ఉన్నాయి కనుక చినిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక జాగ్రత్తగా కలుపుతుంది చూడండి. చింతపండు రసమే కాకుండా ఇంకా కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే చేపల పులుసు చాలాసేపు మసులుతుంది కనుక వాటర్ ఎక్కువగా ఇంకిపోతాయి. కొంచెం మనం గ్రేవీలా ఉండాలి కనుక కొద్దిగా ఎక్కువగా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని హైలోనే ఎక్కువసేపు పెట్టుకోండి. మసిలితేనే ఇందులో మనం వేసిన కారం ఉప్పు మసాలాలు చింతపండు రసం అన్ని ఫ్లేవర్స్ చేపల ముక్కలకు మంచిగా పట్టి టేస్ట్ బాగుంటాయి. ఇది మెంతి పిండి, ఇది వేస్తే చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఒక స్పూన్ మెంతి పిండి కూడా పులుసు మసిలేటప్పుడు వేయాలి. హోమ్ మేడ్ మెంతి పిండి మసాలాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇదివరకే నేను ఒక వీడియోను ఆ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చూడండి. మెంతి పిండి వేయగానే చేపల పులుసు స్మెల్ చాలా గుమగుమలాడుతుంది. చేపల పులుసే కాదండి, ఏ పులుసు కర్రీలో కూడా మెంతి పిండి వేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ పులుసును ఒక 15-20 మినిట్స్ వరకు అలాగే మసలనివ్వండి. హై ఫ్లేమ్లో పులుసు అంతా దగ్గర పడి మంచి గ్రేవీలా వస్తుంది. ఇలా మంచి గ్రేవీలా వచ్చాక ఆయిల్ చూడండి పైన ఎలా పేరుకుందో, అంటే మన చేపల కూర రెడీ అయిపోయింది. కొత్తిమీర పుదీనా ఉంటే గార్నిష్ చేయండి, ప్రజెంట్ మాకు అవైలబుల్లో లేదు అందుకే వేయలేదు, మీరుంటే వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది. డిష్ అవుట్ చేసి సర్వ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సలహాలు సూచనలు తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.